విజయవాడ వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. గుడివాడలో జరగనున్న చంద్రబాబు మీటింగ్ లో భవకుమార్ టీడీపీ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. భవకుమార్ కార్యాలయానికి యార్లగడ్డ వెంకట్రావు, వంగవీటి రాధాకృష్ణ వెళ్లారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. భవిష్యత్తులో కల్పిస్తామనే టీడీపీ భరోసాతో వైసీపీని వీడుతున్నట్లుగా తెలుస్తోంది. 2014లో వైసీపీ కార్పొరేటర్ గా పనిచేశారు భవకుమార్. 2019 విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత నామినేటెడ్ పదవులు ఆశించి భంగపడ్డారు. అయితే భవకుమార్ ని బుజ్జగించే క్రమంలో విజయవాడ నగర అధ్యక్ష పదవిచ్చారు. తనకు అన్యాయం జరిగిందని భావించిన భవకుమార్ కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు.